ట్రిపుల్ ఆర్ కౌంట్ డౌన్ 9 డేస్ టు గో. నవరసాలను అవలీలగా పండించే ఇద్దరు స్టార్లతో యువతరాన్ని కట్టిపడేసే విజువల్ వండర్స్ తో ఇంకా ఎన్ని రోజులని పాన్ ఇండియాలో పోటీ పడదాం పదా, అలా ప్రపంచ సినిమాలను సవాల్ చేద్దామంటూ ఈ జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది ట్రిపుల్ ఆర్. జస్ట్ 9 డేస్ అంతే. ఇప్పటి వరకు ఉన్న థియేటర్ల కలెక్షన్లు వాటి రికార్డులు అన్ని వాష్ అవుట్ చేయబోతోంది ఈ ట్రిపుల్ ఆర్ మూవీ. మరి టుడే మన మ్యాజిక్ నెంబర్ 9. ఇక ఈ 9 మన ముగ్గురి లెజెండ్స్ లైఫ్ లో ఎలా షైన్ తీసుకొచ్చిందో చూసేద్దాం. టాలీవుడ్ దర్శక దిగ్గజ రాజమౌళి 9వ సినిమా ఈగ. ఈ సినిమాతోటి యావత్ భారతదేశం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. ఇక ఎన్టీఆర్ తో రెండోసారి దర్శకత్వం వహించిన రాజమౌళి రెండో సినిమా సింహాద్రి. ఈ సినిమా జులై 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక న్యూమరాలజీ ప్రకారం రాజమౌళి లక్కీ నెంబర్లలో 9 కూడా ఉంది. అలాగే ఆయన నేమ్ ఇంగ్లీష్ లో లెటర్స్ కూడా 9 ఉన్నాయి. ఇక 9వ నెలైన సెప్టెంబర్ లో విడుదలైన రాజమౌళి సినిమాలు సై సెప్టెంబర్ 23 2004లో రిలీజ్ అయితే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా సెప్టెంబర్ 30 2005లో విడుదలై ప్రభాస్ స్టార్డమ్ నేమ్ మార్చేసింది. ఇక సంచలనాలు సృష్టించబోతున్న ట్రిపుల్ ఆర్ సినిమా కూడా సెప్టెంబర్ అంటే 9వ నెలలోనే ప్రారంభమైంది. మరి రామ్ చరణ్ కి కూడా ఈ 9 నెంబర్ చాలా బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. రామ్ చరణ్ ఇంగ్లీష్ అక్షరాలు 9, ఇక ఆయన లక్కీ నెంబర్ కూడా 9. చరణ్ డేట్ ఆఫ్ బర్త్ 27 మార్చ్ 1985. సో న్యూమరాలజీ ప్రకారం 27 అంటే 9, దట్ ఈస్ ద లక్కీ నెంబర్. ఇక ఆయన కారు నెంబర్ 27 27, కాగా దాని టోటల్ న్యూమరాలజికల్ బిగ్ నెంబర్ కూడా 9. ఇక ఆయన 9వ సినిమా మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 లో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ స్టెప్పులు వేశారు. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రొడ్యూసర్ కూడా రామ్ చరణే. ఇక రామ్ చరణ్ నటించి ఇండస్ట్రీకి హిట్ ఇచ్చిన మగధీర సినిమా జులై 31 2009లో విడుదలైంది. చరణ్ మొదటి సినిమా చిరుత కూడా 2007 సెప్టెంబర్ లో విడుదలై మొదటి సినిమాతోనే నంది అవార్డును గెలుచుకున్నారు మన రామ్ చరణ్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాగా కలిసొచ్చిన నెంబర్ 9, అందుకే ఆయన కార్లకు 9999 ఉంటుంది. 9 అంటే వాహనాధిపతి అయిన గురుడు. సో ఇంకా 9 డేస్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ ప్రమోషన్స్ ఇరక్కొడుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన 9వ చిత్రం సాంబా. ఎన్టీఆర్ కు సూపర్ హిట్ ఇచ్చిన జనతా క్యారేజ్ సినిమా కూడా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అయింది. అలాగే త్రిపాత్రాభినయంతో తనలోని పూర్తి నటుని ఆవిష్కరించిన చిత్రం జై లవకుశ. జై లవకుశ సినిమా కూడా సెప్టెంబర్ లోనే రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రిపుల్ ఆర్ టీమ్ పాల్గొననుంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్.